అందరికీ నమస్కారం. నేను మీ మాధవి లత. మనకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 14వ తారీఖు పుల్వామా దాడి గురించి అందరికీ తెలుసు. మనం 40+ సైనికులను కోల్పోయిన విషయం కూడా మనకు తెలుసు. సో ఈ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు పుల్వామాలో మృతులైనటువంటి మన సైనికులందరికీ నివాళులు అర్పిస్తూ మౌనంగా కాసేపు మౌనం పాటించి జాతీయ గీతం పాడటానికి ఇందూరు యువత అసోసియేషన్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దేశం కోసం మనం, మన కోసం దేశం. సో మన దేశంలో మనం సురక్షితంగా ఉండాలంటే మనకు సైనికుల అండ చాలా అవసరం. అలాంటి సైనికుల్ని పోగొట్టుకున్న ఫిబ్రవరి 14 మనకు, మన దేశానికి అది ఇంకెప్పుడు ప్రేమికుల రోజు కాకుండా మన సైనికుల్ని కోల్పోయిన రోజుగా మనం ప్రకటించుకుందాము. ఇంకెప్పుడు మన భారతదేశంలో సైనికులు కోల్పోకుండా మనం ఎప్పుడు భారతీయులందరూ సైనికులకి అండగా నిలబడటం కోసం ఫిబ్రవరి 14వ తారీఖున ఇందూరు యువత అసోసియేషన్ తీసుకున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి అందరూ పాల్గొని నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ spotnewschannel.com వెబ్సైట్.